ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6 కోట్లు దాటింది. అన్ని దేశాల్లో కలిపి 50,84,000 మంది వైరస్ బారిన పడ్డారు. ఇవాళ కొత్తగా 2,860 కేసులు నమోదయ్యాయి. 4,37 మంది చనిపోయారు. ప్రపంచంలో మొత్తం మరణాల సంఖ్య 3,29,719 పెరిగింది. ముందు చైనాను అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి ఆ తర్వాత యూరప్ దేశాలను వణికించింది. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్లో విలయ తాండవం చేసింది. ఆ దేశాలు కోలుకున్న వెంటనే అమెరికాలో విజృంభించింది. అయితే అమెరికాలో అత్యధిక కేసులున్నప్పటికీ వ్యాప్తి మాత్రం తగ్గుముఖం పట్టింది. యుఎస్లో 15,91,000 పైగా కేసులున్నాయి. మరణాల సంఖ్య 100,000 చేరువైంది. ఆ తర్వాత స్థానంలో రష్యా ఉంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తొలినాళ్లలో వైరస్ ప్రభావం అంతగా కనిపించని రష్యా తర్వాత హాట్స్పాట్గా మారిపోయింది. ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,705 చేరింది. మరణాల సంఖ్య 3,000 చేరువైంది. అమెరికా, రష్యా తర్వాత బ్రెజిల్, స్పెయిన్, బ్రిటన్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2 నెలల క్రితం కరోనా విలయ తాండవం సృష్టించిన ఇటలీ, స్పెయిన్లలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే రష్యా, బ్రెజిల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెజిల్లో రికార్డు స్థాయిలో మరణాలున్నాయి. 24 గంటల్లోనే 11 మందికి పైగా చనిపోయారు. నాలుగో విడత లాక్డౌన్ అమలవుతున్నా దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రావడం లేదు. దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు ఊహించిన రీతిలో పెరుగుతోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 106,750 చేరింది. మరణాల సంఖ్య 3,303 పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 61,149 చేరింది. దేశంలోని అనేక ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని 42,297 మంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే కేసుల సంఖ్య 37,136 పెరిగింది. 1,325 మంది చనిపోయారు. తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కూడా భాగ్యనగరంలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి.